బాలుగారు శ్వాస పోశారు పాటలోకి. బాలుగారికి శ్వాస ఇబ్బంది అవ్వడం ఏంటండి? అంటే తనకి ఎలర్జిక్ బ్రాంకైటిస్ ఉండేదంటే యాక్చువల్గా తను చాలా అంటే దానివల్ల పెద్ద ఇబ్బంది ఎప్పుడు వచ్చేది కాదు. ఏ పాటలోనూ తెలిసేది కాదు, తను మామూలుగానే పాడేసేవారు తను. ఈ కరోనా వల్ల మిగతావన్నీ కూడా అగ్రవేట్ అయ్యాయి టైంలో. కానీ 51 రోజులు అసలు ఒక్కొక్క విషయం అదంతా అయిపోయి ఇప్పుడు 2 ఇయర్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఆలోచిస్తే నాకు తనకి ఏది మంచిదో అదే జరిగింది అనిపిస్తుంది. అంటే మనకి బాలుగారు లేరు, మనకి లోటు తీరదు ఈ లోటు. కానీ బాలుగారు మటుకు చిరస్థాయిగా అందరి మనసులో నిలిచిపోయారు. బాలుగారు 100 ఏళ్ళు బతికి ఏ బెడ్లోనే ఉండి పాటలు పాడలేక తన బెడ్లో ఉంటే మనం ఎంత కష్టపడతామండి ఆలోచించండి. తను గుర్తుపెట్టుకునే విధంగా తక్కువ వెళ్ళిపోయారు. అరే ఇంకా ఉంటే బాగుండు ఈ వ్యక్తి, మనతో ఉంటే బాగుండు, ఇంకా ఎన్ని పాటలు పాడచ్చు, ఈయన ఇంకా ఎంత చేయొచ్చు అనే స్థితిలో మనల్ని అందరినీ పెట్టి వెళ్ళిపోయారు తను. ఈ మర్చిపోవడం అంటూ మనకు ఉండదు బాలుగారిని. జీవితాంతం మనతోనే ఉంటారు ఆయన, మర్చిపోవటం బాగా ఏజ్ వచ్చి అందరూ మర్చిపోయి అప్పుడు అసలు తను ఎవరు పట్టించుకొని ఒక స్థితి వచ్చింది అనుకోండి, మనము చూసేవాళ్ళకి కష్టం, తన వల్ల కూడా కాదనమాట. పాట పాడకుండా తను ఉండలేడండి, తను ఒక్కరోజు కూడా ఒక పాట పాడకుండా ఉండలేడు. తను ఎప్పుడూ డాక్టర్లు లోపలికి వచ్చినా ఇలా పెట్టి నేను పాడతానని అడిగేవాడు. ట్రాకియాస్టమీ చేసినప్పుడు ఎప్పుడు మళ్ళీ తీసేస్తే నేను పాడతానా అన్ని అడుగుతూ ఉండేవారు అన్నమాట. సో డాక్టర్స్ ఏమన్నారు, ఒక 2 ఇయర్స్ బెడ్ రెస్ట్ కావాలి తనకి, ఇంట్లో బాగా అయిపోతే బాగా హాస్పిటల్ అట్మాస్ఫియర్ ఇంట్లో ఉండాలి అని చెప్పారు. అంత అప్పటికే అంత, కానీ ఆ వీడియో ఇప్పటికీ కూడా మనసులో అలా మెదులుతుందండి. అవునండి, చెప్పేసి వస్తాను తెలియ వస్తానని చెప్పి మాకందరికీ కూడా చెప్పారు. మీరు ఊరికే కంగారు పడి ఫోన్లు చేయకండి, వచ్చిస్తాను నేను, జస్ట్ ఊరికి పాజిటివ్ అని వచ్చింది అక్కడ జాయిన్ అయ్యాను నేను అంతే తప్పించి ఏం ప్రాబ్లమ్స్ లేవు. బాగు 15 డేస్ వరకు అలాగే, 15 డేస్ తర్వాత కోవిడ్ నెగిటివ్ వచ్చింది. ఆ తర్వాత ఒక్కొక్కటి ఇబ్బంది పెట్టేసి. సో ఇట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి, హీఈస్ దేర్ ఫర్ అస్. ఆయన ఎప్పుడు మా వెనకాల ఉంటాడు. నేను చరణ్తో అందరితో అదే చెప్తాను, మన నా అన్న మనతోనే ఉంటారు, ఆయన మనల్ని లీడ్ చేస్తారు. వదిన గారు చాలా ఎఫెక్ట్ అయ్యారండి. మా అందరికంటే కూడా వదిన చాలా ఎఫెక్ట్ అయ్యారు. ఆవిడ ఆల్మోస్ట్ ఒక డిప్రెషన్ స్టేజ్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు కొంచెం బెటర్, అంటే చాలా ఆరోగ్యపరంగా కూడా బాగా దెబ్బతిన్నారు ఆవిడ. ఎందుకంటే ఒకే హాస్పిటల్ ఇద్దరు పక్క పక్కన ఉన్నారు, ఆవిడ కూడా కోవిడ్ వచ్చి అక్కడే జాయిన్ అయ్యారనమాట. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, పిల్లవాడు ఒక్కడు ఎవరిని పంపించరు, వాడొక్కడే వాడిని ఒక్కడనే పంపిస్తారనమాట. సో ఇట్ వాజ్ టఫ్ టైమ్ ఫర్ అస్, వెరీ టఫ్ అండి. అసలు ఊహించడం కష్టం కదండి, ఏ రోజు డాక్టర్ ఏం చెప్తారో తెలియదు. ఇవాళ బాగుందమ్మా, ఏం ప్రాబ్లం లేదంటారు, ఇవాళ కొంచెం ఏదో ప్రాబ్లం ఉందంటారు. ఒక 51 రోజులు అలా 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 ఇంకా మాకు వేరే థాట్ ఏమీ లేదు, అందరూ ప్రే చేయటం. ఎక్కడి వాళ్ళండి, ఎక్కడెక్కడి వాళ్ళు, ప్రపంచం అంతా ప్రే చేసింది నిజంగా. అన్ని ప్రసాదాలు ఒక రూమ్ పెట్టారు, అక్కడ ఒక రూమ్ పెట్టి ప్రసాదాల కోసం ఒక రూమ్ పెట్టారు ఆయనకు వచ్చే ప్రసాదాలు. అవును, కొంతమంది విభూదులు పంపించడం, షాల్స్ అన్నీ అనమాట. అసలు వరప్రసాద రెడ్డి గారు కూడా అప్పుడు పంపించారు, కంచిపీఠం నుంచి పంపించారు, తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడి నుంచి అందరూ. బాలుగారు వరప్రసాద రెడ్డి గారు అయితే రోజు ఫోన్లు చేసేవారు, ఎలా ఉంది ఈరోజు, ఎలా ఉంది ఈరోజు, ఎలా ఉంది ఈరోజు, ఎలా ఉంది. అందులో బాలుగారి గొంతు అంటే కీర్తించని దేవుడు లేడు. అన్ని బాణీల పాటలు అందరు దేవుళ్ళకి పాడారు కదండి. అసలు ఇప్పటికీ ఎలా తప్పించుకుంటామండి ఆయన నుంచి మనం, చెప్పండి. మీరు ఏ రోజు ఏది ఆన్ చేసినా ఎక్కడో ఒక చోట ఆయన వస్తారు, అంతే. ఏ గుడికి వెళ్ళినా ఆయన ఉంటారు. సో ఆయన నుంచి మనం తప్పించుకోవడం అంటూ ఏం లేదు, ఆయనతో కలిసి బతకడమే మన పని అంతే. అలా అనుకుని సంతోషపడాల్సిందే. అలాంటి వ్యక్తులు చాలా రేర్, కారణ జన్మలు వాళ్ళు అంతే. అంతకంటే మా అన్నయ్య గురించి నేనేం చెప్పలేను. సత్యం సత్యం అండి. మీరు భౌతికంగా చివరిసారి ఎప్పుడు కలిశారండి, తేదీ గుర్తుందా మీకు? తేదీ తను సెప్టెంబర్ 25 చనిపోయారు, 14 ఆ ప్రాంతంలో కలిశాను. ఆ తర్వాత ఇంకెవరిని అలో చేయలేదండి. అప్పటికే మీకు కొంత అవగాహన ఉంటుందంటే? అవగాహన ఉండేది, కానీ అది ప్రేమ అంటారా మరి, అది కప్పేస్తుందేమో అనుకుంటారు. మా నాకు మా చెల్లికి ఎందుకు, ఎలా అయినా తను బయటకు వచ్చేస్తాడు, హీజ్ అ ఫైటర్,
వచ్చేస్తాడు వచ్చేస్తాడే అనిపించి, అన్నకేం కాదు ఏం కాదు నాన్న చూసుకుంటారు అన్నకేం కాదనే అనుకునేవాళ్ళము. ఫోన్లో మాట్లాడుకో ఏం కాదు వచ్చేస్తాడు తను ఏం ప్రాబ్లం లేదు. మీరు అన్నట్టు పాట లేకుండా, ఎందుకంటే అప్పుడెప్పుడో నాడ్యూల్ వచ్చి సర్జరీ చేయించాలన్నప్పుడు లతాజీ చేయించద్దు అని చెప్పి చెప్పారు, ఈ విషయాన్ని పంచుకున్నారు మాతో. అవును, ఒక ఇంటర్వ్యూలో. అంటే పాట లేకుండా బాలుగారు ఊహించుకోలేమండి. అవును, ఊహించుకోలేము. మాట కూడా పాట మాట మాట రెండు. ఇంకా ఇప్పుడు కూడా ఫోన్, నేను టెలిఫోన్ రేరు, తను ఎప్పుడన్నా చేసినా కూడా ల్యాండ్లైన్ చేస్తారు ఫోన్ మా పై రూమ్లోకి అనమాట. ఫోన్ తీయగానే అది ఆ లైన్కి అన్నయ్య చేస్తారని మాకు తెలుసు, నేనమ్మా అనని అంటారనమాట. అది అలా రింగ్ అవుతూనే ఉంటుంది మనసులో. ఫోన్ వస్తుంది అంటే ఇంకా ఆ తర్వాత ఆ ఫోన్కి ఇంకా ఫోన్లు రావడం మానేసాయి అనమాట. ఆ ఫోన్ వస్తుందంటే నేనమ్మా అన్నయ్య చేస్తుంటారు, ఇంకా అన్నయ్య కదా ఫోన్ చేస్తారని చెప్పి తీసుకునేవాళ్ళం. సో మెనీ థింగ్స్ ఒక రోజులో మర్చిపోయే విషయాలు కాదు. అయ్యో, ఎంత జీవితకాలం మీ వెన్నంటే ఒక తండ్రి జీవితాంతం ఉంటుందండి, జీవితాంతం ఉంటుంది. ఎన్ని ప్రయాణాలు, తను చనిపోయిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత నేను ఎయిర్పోర్ట్కి వెళ్తే నా వల్ల అవ్వలేదు అసలు. ఎందుకంటే మేము పక్క పక్కనే నెక్స్ట్ స్ట్రీట్లో తను ఉంటారు. తను బయలుదేరేటప్పుడు నాకు ఫోన్ చేసేవాడు, బయలుదేరుతున్నావా ఎయిర్పోర్ట్కి అని. తను ముందు వెళ్ళిపోతే అక్కడి నుంచి నాకు ఫోన్ చేసేవాడు. ఎంతసేపు రా, ఓవర్సీస్కి అయితే మరి వీసాలు అవన్నీ చెకింగ్ ఉంటుంది, ఇంకా రాలేదు నువ్వు వెయిట్ చేస్తున్నావు తొందరగా రా. ఆ ఎయిర్పోర్టు అక్కడ వెళ్ళటం, అందరం కలిసి వెళ్ళటం చాలా రోజుల వరకు నాకు చరణ్కి అది చాలా కష్టం అనిపించింది, ట్రావెలింగ్ అనమాట. తర్వాత మాకు మేమే నెమ్మదిగా మాట ఇలా అనుకొని నాన్న కష్టపడి బెడ్లో ఉండి ఇంత చేసే కంటే కూడా వెళ్ళిపోయారు ఆయన. ఒక రకంగా అలా సర్దుకొని వాడికి సర్ది చెప్పి ప్రేమ నుంచి మనకి చిన్న కోపం కూడా వస్తుంది. అన్నయ్య కోవిడ్ టైం ట్రావెల్ చేయొద్దంటే వెళ్ళిపోయారు మీరు ఇలాగా పాట పాడడానికి అని, ఒక్క కించితైనా అలాంటి ఒక ఆలోచన వచ్చిందా ఎందుకు పాడడానికి వెళ్ళిపోయారు అన్నయ్య, అంత రిస్క్ తీసుకుని ఎందుకు వెళ్ళారు మీరు అని? అంటే తను వెళ్ళారు అని నాకు తెలియదండి. యాక్చువల్గా సుధాకర్ గారికి ఫోన్ చేశారట ఆయన, ఇట్లా వద్దాం అనుకుంటున్నాను అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని. తను అక్కడే ఉన్నారు అప్పుడు. ఆ లెవెల్లో రామోజీ ఫిలిం సిటీలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారండి, నేను షూట్ చేస్తున్నానని చెప్పారట అనమాట. ఆయన కూడా మనసులో అది ఉండిపోయింది, నేను ఎందుకు చెప్పాను అలా అని. వదిన అందరూ చెప్పారట. ఈ విషయాలని నాకు తెలియదు, తను అక్కడ ఉన్నారు, తను మధ్యలో వెళ్తున్నారని. ఒక 1 మంత్ ఎక్కడికి వెళ్ళలేదు, 1 డేకి వెళ్తున్నారని కూడా తను వెళ్ళిపోయాక తెలిసింది మాకు. తెలిసిన తర్వాత తను వచ్చాక మామూలుగా ఉన్నారు, 1 వీక్ బాగున్నారు, సరే పర్వాలేదులే వెళ్ళారు బాగానే ఉన్నారు. ఒక రావటం కొంచెం జలుబుతో అట్లా వచ్చారు, బాగానే ఉన్నారు, మామూలు జలుబే అన్నారు అయింది. నెక్స్ట్ రాఖీ, నేను ఫోన్ చేశాను అనమాట ఆ రాఖీ రోజు ఫోన్ చేశాను, 5th ఏదో అయిందండి అది. ఫోన్ చేసి ఎప్పుడు ఇంటికి వెళ్తాను నేను అంటే, రామా ఇంటికి రా వచ్చి రాఖీ కట్టు అన్నారు. ఇప్పుడు వస్తున్నానన్న, బయలుదేరుతున్నాను. మళ్ళీ ఫోన్ చేశాడు తను, వద్దమ్మా నాకు కొంచెం జలుబుగా ఉంది, ఎందుకైనా మంచిది, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు రేపు వచ్చి కట్టు చెక్ చే, ఎందుకు ఇప్పుడు జలుబు ఉంది నువ్వు వచ్చి మళ్ళీ. అప్పుడు కొంచెం పీక్గా ఉంది కదండి, అవును కోవిడ్ చాలా భయానకంగా ఉందండి. సరే అన్న, అదే మాట్లాడింది నేను లాస్ట్. తను హాస్పిటల్కి వెళ్ళారు, ఇంకా అక్కడే ఉండిపోయారు. అయ్యో భగవంతుడు. బట్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ హిమ్ అండి, అంతే. ఎందుకంటే తనకి ఎవరన్నా డల్గా ఉన్నా, నా ఎప్పుడు ఒక రకంగా మూడ్ అవుట్లో ఉన్నా తనకి ఎప్పుడు నచ్చదు. అందరూ నవ్వుతూ ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి అనేదే తన. నవ్వుతూ ఉండేవాళ్ళంటే తనకు చాలా ఇష్టం అసలు ఫస్ట్. సో మమ్మల్ని మేమే, మాకు మేమే బూస్టప్ చేసుకొని మేమే అనుకున్నాం అనమాట ఈ సంవత్సరం. నేను పల్లవి అందరం కలిసి ఎవ్రీ ఇయర్ వీ సెలబ్రేట్ ఎస్పీబీ అంతే. ఆయనకేమి ఇష్టమో అది చేద్దాం, పాటలు పాడుకోవడం, అంత్యాక్షరీలు ఆడుకోవడం, ఇలా చేద్దాం మనం. లాభ ఊరికే బాధపడి లాభం లేదు, సెలబ్రేట్. గొప్పగా ఉందండి మీ ఆలోచన, బాలుగారి ఆలోచనలాగే ఉంది. మొత్తం పాట మాట ప్రయాణం, అన్నయ్యతో మీరు కలిసి ఈ బ్యూటిఫుల్ లైఫ్ని షేర్ చేసుకున్నారు శైలజ గారు. అన్నయ్య నుంచి మీరు నేర్చుకున్న, అంటే చాలా మీకు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిన ఒక 2-3 విషయాలు, గుణాలు. అఫ్కోర్స్ మీ నమ్రతను చూస్తే అర్థమైపోతుంది అందరికీ. బాధ్యత అండి అది చాలా. అంటే తను ఒక వ్యక్తికి, ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు, తనకు దగ్గరయ్యాడు అంటే మొత్తం బాధ్యత తీసుకుంటాడు, ఆషామాషిగా కాదు. చాలా అలా చెప్పాలంటే ఎన్ని ఫ్యామిలీస్ తన మీద ఆధారపడి ఉన్నాయి. తను ఒక్కసారి తను లేడు అనేటప్పటికీ ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు.
ఒక బాధ్యత తీసుకుంటే తను సంపూర్ణంగా దాన్ని నిర్వర్తించేవాడు. లేకపోతే నువ్వు బాధ్యత తీసుకోకు, తీసుకుంటే మటుకు దాన్ని సంపూర్ణంగా చేయాలి. తర్వాత కృతజ్ఞత. తనకి ఎవరన్నా ఇంత చిన్న చేస్తే చాలు, దాన్ని ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకొని వాళ్ళ జీవితం అంతా సహాయం చేస్తారు వాళ్ళకి. ఈ రెండు విషయాలు నేను బాగా గమనించానండి. తన ఫ్రెండ్స్ కానీ, ఆ ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ కానీ ఎవరు బాగాలేదన్నా కూడా నా చేతనైన సహాయం ఇది. నాకు తర్వాత తను పోయాక చాలా విషయాలు తెలిసాయన్నమాట. డ్రైవర్కి కొంత డబ్బులు ఇచ్చి హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ కొన్ని హాస్పిటల్స్కి పంపించి, ఫలాని వాళ్ళకి ఈ డబ్బులు ఇచ్చిరా, ఫలాని హాస్పిటల్లో వీళ్ళు ఉన్నారు వాళ్ళకి హెల్ప్ చేసిరా, ఇవన్నీ చెప్పు, ఎవరు పంపించారంటే ఏం లేదు ఇచ్చేసా వచ్చేసాయి అని ఇలా పంపిస్తూ రోజు పంపించేవారు. అలా చాలా రకాల హెల్ప్ చేశారనండి. చాలా ఇంకా ఫ్యామిలీ అయితే చెప్పక్కల, మా సిస్టర్స్ని కానీ అందరినీ కానీ. అసలు ఒక కొండ మా వెనకాల, పెద్ద కొండ అనమాట. తను లేడు అంటే ఫస్ట్ అనిపించింది, ఓకే తను లేడు, ఆ బాధ్యత ఎలా, నన్ను ఎలా మోయాలి ఇప్పుడు మనం. మరి మనం ఏమి ఏడవటం ఇది కాదు, తనేం చేశాడో దాన్ని మనం తీసుకోవాలి బాధ్యత, అంతే కదండి. అలా వదిలేయలేం కదా, తను చేసిన బాధ్యతలు పట్టుకున్న తనకి ఏది మోటివేషనో అదే తీసుకొని ఆ దారిలో మనం నడవాలి. సో ఇదే కొంతవరకు తీసుకోగలిగారా మీరు అంటే? ఒక 25% వరకు తీసుకోగలిగానండి, తీసుకోగలిగాను. అది కూడా తను హెల్ప్ చేస్తేనే, తన పైనుండి ఆశీర్వదిస్తేనే అండి, అంతే. లేకపోతే మనం అంతకంటే ఏమి చేయలేం. ఇంకంతకంటే ఆయనకి మనం ఇచ్చేది ఏమీ లేదండి. మనం ఏమిస్తాం ఆయనకి చెప్పండి? ఆయనకి నచ్చినట్టు ఆయన వేసిన దారిలో మనం నడవటం అంతే. ఆయన గుర్తుపెట్టుకోవడం, ఆయన చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే అవి మనం చేయగలటం అంతే.